రజనీకాంత్ గారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చి ఏదైతే ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి రజనీకాంత్ గారు అక్కడికి వచ్చి ఏదో ఎన్టీ రామారావు గారి గురించి గొప్పగా చెప్పడానికి ఆయన వీడియోలు విడుదల చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారికి అక్కడ కూర్చున్నటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వెన్నుకోటు పొడిచి ఆ రోజు వరకు ఆయన చావుకారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు వరకు కూడా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారు ఆ రోజు ఏదైతే వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి వచ్చిన ఫోటోలు ఇవన్నీ మనమేదో సరేలేండి అయిపోయింది కదా అయిపోయింది ఆయన చనిపోయారు ఆ తర్వాత ఇంకా చాలా సార్లు సీఎం అయ్యారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయ్యారు ఇప్పుడు మీరయ్యారు సరేలేండి ఇంకా అదే నేను మనం మాట్లాడేటప్పుడు సార్ ఒక్క నిమిషం మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నాను రజనీకాంత్ గారు ఆ రోజు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుకోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటే ఉన్నారు ఇప్పుడు కూడా వెన్నుకోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటే ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఈ రాష్ట్రంలో జాకిల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లేపేదానికి లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏదో ఆయన విజనరీ ఇంకోటో ఇంకోటో అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను లేకుంటే తెలుగు గంగ ప్రాజెక్టును 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్ గారి గురించి చెప్తే ఆరోగ్యశ్రీ కావచ్చు 108 కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు జలయజ్ఞం కావచ్చు ఇలా మంచి కార్యక్రమాలు చేసి ఆయన ప్రజల గుండెల్లో నిలబడిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం చేసి ఫలాని కార్యక్రమం నాది అని పేటెంట్ హక్కు తీసుకునే దానికి ఒక్క కార్యక్రమం అయినా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో ఏదైతే విద్య నాడు నేడు ద్వారా స్కూళ్లను కార్పొరేట్ గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాడు వైద్య కళాశాలలు తీసుకొచ్చారు హాస్పిటల్ను ఆధునీకరించారు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయన ఏదో విజనరీ 2027 అని చెప్పినప్పుడు రజనీకాంత్ గారు మీరు ఏం చూశారండి అని రజనీకాంత్ గారు లేని చంద్రబాబు నాయుడు గారు లేని ఆయన ఆయనను జాకిలు పెట్టడా లేపడానికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పు మాట్లాడాడు కాబట్టి ఆ తప్పును ఖచ్చితంగా మేము అంటే ఓకే కరెక్ట్ అలాగే ఓకే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అలా మాట్లాడకూడదు రజనీకాంత్ గారు మీరు వచ్చిన కార్యక్రమం వేరండి మీరు ఎన్టీఆర్ గారి కోసం పొగడండి రాజకీయ పరంగా మీకెందుకు అండి అని చెప్పి ట్వీట్ చేసినా తప్పు లేదు కానీ బాడీ షేమ్ చేస్తా ఆయన ముఖం ఎలా ఉంటుంది ఆయన ముక్కు ఎలా ఉంటుంది ఆయన కళ్ళు ఎలా ఉంటుంది ఆయన పీస్ అది అది కరెక్ట్ అని మీరు సమర్థిస్తారా రజనీకాంత్ గారు వచ్చిన సందర్భము గతంలో ఎందుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఒక పార్టీని ఉద్దేశించో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాకు అపోజిషన్ ఉన్న వ్యక్తిని వచ్చి మా ముందర పొగిడితే మేము ఖచ్చితంగా మాట్లాడతాం తప్పేం లేదు సరే మిమ్మల్ని ఏం అనలేదు కదండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి శని దరిద్రం పట్టిన శని దరిద్రం ఆ దరిద్రాన్ని గురించి మళ్ళా ఈయన వచ్చి ఏదో ఈయన సూపర్ స్టార్ కావచ్చు ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎలా సార్ మనం మాట్లాడేటప్పుడు మనం వచ్చాం మనం వచ్చిన పని ఏంటి ఎన్టీఆర్ గారి గురించి పొగడాలి ఎన్టీఆర్ గారి గురించి పొగుడు ఏం తప్పు లేదు ఈయనకేదో ఆయన విజనరీ కనిపించండి ఏం విజనరీనో మరి చెప్పాలి కదా ఈ రాష్ట్ర ప్రజలకు పలాని పనులు చేశాడు కాబట్టి విజనరీ అని చెప్పాలి ఓకే మూడోసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలడం అన్నది ఒక సంచలనం అన్ని పార్టీలను కలుపుకుని 2024లో మిమ్మల్ని